Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mega Brothers Kotta Rajakeeyam Chandra Babuku Jhalak Tappadu Kiritam Evari Nettina Unte Evaraina Kinge Aa Kiritanni Teeskelli Marokariki Petti Kingmaker Kavalani Evaru Anukoru Rajakeeyallo Ala Anukune Varu Jeevita Kaalamlo King Kalakapoyaru ఈ నెలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఆ సంగతి బాగా అర్థమైందట. తాను కింగ్ తప్ప మరేమీ కోరుకోవడం లేదని పవన్ తన యాక్షన్ ద్వారా పక్క క్లారిటీగా తెలియజేస్తున్నాడు. దానికి అవసరమయ్యే పొత్తులకే ఆయన రెడీ అంటున్నారట. బీజేపీతో పవన్కి ఏ పేచీ పూచీ లేదు. ఎందుకంటే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు ముందు ఆ పార్టీ పవన్ కళ్యాణ్ తమ సీఎం క్యాండిడేట్ అని గట్టిగానే చెప్పేసింది. ఇప్పుడు కాకపోయినా రేపటి రోజైనా పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు వస్తారని చంద్రబాబే కాదు ఆయన అనుకూల మీడియా కూడా కడు నమ్మకంగా ఉన్నాయి. కానీ జరుగుతున్నది వేరు. పవన్ కళ్యాణ్ టీడీపీకి మళ్లీ మద్దతు ఇచ్చే సీన్ లేదని అంటున్నారు. పైగా పొత్తుల పేరిట ఇప్పటికీ అయినా అల్లరి చాలని కూడా భావిస్తున్నారట. టీడీపీకి బి టీం అంటూ వైసీపీ చేసిన యాగితో కూడా తమ పార్టీ బాగా నష్టపోయిందని పవన్ కళ్యాణ్ తలపోస్తున్నాడట. అందువల్ల టీడీపీతో దోస్తీకి నయనాయ్ అనేస్తున్నారట. ఏది ఏమైనా తనకు తానుగానే తేల్చుకోవాలనేది పవన్ ఆలోచనగా ఉందని టాక్. బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు కొనసాగుతుందట. కానీ ఏపీ వరకు పవనే కూటమికి పెద్దన్నగా ఉంటారట. మెజారిటీ సీట్లు జనసేన పోటీ చేస్తే జూనియర్ పార్ట్నర్గానే బీజేపీ ఉండబోతుందట. అలా బలమైన జాతీయ పార్టీ బీజేపీ మద్దతు తీసుకుని 2024 ఎన్నికలకు పవన్ పోటీ పడుతున్నారట. తనకు బలమున్న ప్రాంతాలలో ఈసారి ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే ముఖ్యమంత్రి సీటు ఎందుకు తన దగ్గరకు రాదు అన్నది పవన్ కళ్యాణ్ పంతమని చెబుతున్నారు. అంటే రేపటి రోజున ఏపీలో ట్రయాంగిల్ పోటీ జరిగితే బీజేపీ జనసేన కూటమికి మంచి అవకాశాలు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారట. ఒకవేళ జగన్ సర్కార్ మీద వ్యతిరేకత ఉంటే దానిని టీడీపీకి కాకుండా తమ కూటమే సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా విడిగా పోటీ చేయడమే మేలు అనుకుంటున్నారట. టీడీపీ బీజేపీకి స్నేహహస్తం చాచినా కూడా బీజేపీ వెంటనే అలర్ట్ అయి ఖండించేసింది. దీని వెనుక పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు తెలివిగా మూడు పార్టీలు ఒక్కటే అని జనాల్లో గందరగోళం క్రియేట్ చేయడం ద్వారా తమ అవకాశాలు తగ్గిస్తున్నాడు అన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచనట. అందుకే అర్జెంటుగా బీజేపీ నుంచి ఈ కౌంటర్ వచ్చిందని అంటున్నారు. ఇక రేపటి రోజున మెజారిటీకి సరిపడా సీట్లు రాకున్నా కూడా గణనీయమైన సీట్లు తెచ్చుకుంటే ముఖ్యమంత్రి సీటుకే పోటీ పడేందుకు బేరమాడే శక్తి వస్తుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. అంటే 2024 విగరస్గా కూటమి తరఫున ప్రచారం చేయడం ద్వారా త్రిశంకు సభను ఏరికోరి తీసుకురావాలి అన్నది పవన్ కళ్యాణ్ టార్గెట్ అంటున్నారు. ఎన్నికల తరువాత అవసరమైతే టీడీపీ లాంటి వాటి సాయం తీసుకుని గద్దెన ఎక్కవచ్చు అన్నది కూడా వ్యూహంగా ఉందట. మొత్తానికి పవన్ మాస్టర్ ప్లాన్ వెనుక ఆయన అన్న చిరంజీవి కూడా ఉన్నారని చెబుతున్నారు. మొత్తానికి మెగా బ్రదర్స్ రాజకీయంతో ఏపీ రాజకీయాల్లో 2024 పెద్ద సంచలనమే నమోదు చేయనుంది అన్నమాట.